నల్లటిగా దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4:10 ఎఫెసీ పత్రిక 4:10 తుదకు ప్రభు అందును శక్తి పొందుడు. పౌరు గారు శ్రీ ఎవసోసులున్న సంఘ బిడ్డలకి తెలియపరిచిన మాట, నీ ఏమావాలి శక్తి పొందుకోవాలని దేవుడు మాట. శక్తి మనకు అవసరం. అమెరికాలో శక్తి ఎక్కడ ఉన్నారంటే డబ్బు మీద. రష్యా శక్తి ఎక్కడే ఉందంటే బోంబు మీద. చైనా శక్తి ఎక్కడ ఉన్నారంటే ప్రజల మీద. దేవుని సంఘము శక్తి ఎక్కడ ఉండే దేవుడి మీద. డబ్బు మీద కాదు, ప్రజల మీద కాదు, స్తోత్రము జ్ఞానం మీద కాదు, దేవుడి మీద నీకు ఒక శక్తి కలిగి. ఈ దినమున సంఘ బిడ్డలకి అవసరం ఆయనకి శక్తి అండి. కొందరిలో ఇప్పుడు కూడా శక్తి కూలిపోయినట్టుగా దేవుడు వాక్యములు చదువుతున్నారండి. అంటే ఈ నిర్గమకాండములో ఒక మాట ఉంది, అది మీరు చూడండి. 28:34-35 వాక్యం చూడండి. నేను చెప్పినది ఇక్కడ నీ వింటున్నారు, సౌండ్ కూడా పెద్ద నేడికి వినలేదట. నీకు అర్థం అవుతుంది అనుకుంటాను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతను చావకున్నట్లు దాని ధ్వని వినబడవలెను. నీకు అర్థమైందా చదువు? దాని అంచెను యాజకుడు ధరించిన వస్త్రముల అంచెను గండలు ఉండాలి, దాడిమండ ఉండాలి. హలో ఏమండి ఛాత్రం, ఇది ధరించుకొని యాజకుడు ఎక్కడికి ప్రవేశించున్నాను? ప్రత్యక్ష గుడారు లోపలికి. అది పరిశుద్ధ సలమిలు బలి అర్పించడానికి ప్రవేశించినప్పుడు గంట ఉండాలి, దాడి పండు ఉండాలి. ఎందుకనగంటే ఆ శబ్దం వినబడాలి. ఆ శబ్దం వినబడలేకపోతే యాజకుడికి చావు సంభవించింది, అది మరణం జరిగిందట. నేను ఇంకా చెప్పిన అర్థమైందో తెలియదు నాకు. కొందరి జీవితములు ఇప్పుడు కూడా శక్తి బయటికి వినబడలే, వినబడలేని కాబట్టి వారు ఇప్పుడు ఎలా ఉంది, చచ్చినట్టుగా కూర్చు. నీ దగ్గర కూర్చున్న వాడు చచ్చిన వాడు బ్రతికిన వాడు చూడండి. శబ్దం రాలేదనుకో, శబ్దం బయటికి రాలేదనుకో, నీలో నేను మరణం జరిగింది. అది రావాలి స్తోత్రం. సౌండ్ మాత్రం కాదు, ఇంకా ఫలం కూడా ఉండాలి. సౌండ్ మాత్రం చాలదు, ఫలం కూడా రావాలి. ఆత్మశక్తి మాత్రం చాలదు, ఫలం స్తోత్రం. మహాయాజకుడికి శబ్దం మాత్రం కాదు, ఫలం కూడా కలిగి ఉన్నా. అదే మన యేసయ్య కూడా అదే విధంగా ఉంది. పావురం దిగి వచ్చారు. పావురములు రక్కలలో 9, ఒక సైడ్ లో 9 పర ఉంది. ఎన్నుంది? 9 పరు. ఆమె
ఇది ఒక పక్క, ఇంకొక పక్క పావురములకే చూసుకోవాలి ఇంటి వెంట చూడండి, ఇంకొక పావురముకి ఇంకొక పక్క తొమ్మిది పొరై ఉంది. స్తోత్రం. స్తోత్రం. తొమ్మిది అంటే ఒక సైడ్ లో వరములు తొమ్మిది ఉంది, ఇంకొకటి ఏమన్నా ఫలములు కూడా తొమ్మిది ఉంది. యేసయ్య మీదకి దిగి వచ్చిన పరిశుద్ధ పైన పావురు మీద ఒక పక్క ఫలం ఉంది, ఒక పక్క వరములు ఉండినట్టుగా పత్రిక ఆరవ అధ్యాయ పది వచనములో శక్తిని బట్టి నియమావాలి అంటే ఆ పది వచనములు దేవుడి శక్తి గురించి రాయబడి ఉంది, పన్నెండవ వాక్యములు సాతాను స్వభావం గురించి రాయబడి ఉంది. పన్నెండవ వాక్యములు స్వభావం, ఇంకా కిందకి పదమూడవ వాక్యములు ఉండి ఆయుధముల గురించి రాయబడి ఉంది. నేను చెప్పినప్పుడు నీకు అర్థమైందా లేదండి? సాతాను స్వభావం ఒక్క పక్క ఉండినప్పుడు ఆయన పైన దేవుడి శక్తి, దాని కింద ఆయుధము, అది మధ్య సాతాను స్వభావం. శక్తి పోతుంది. సాతాను స్వభావం ఎంత పెద్దదైతే కానీ పైన మించిన దేవుడి శక్తి పైన దేవుడి శక్తి. పన్నెండవ వాక్యములు సాతాను స్వభావం, పదమూడు నుండి కిందకి చదివితే ఏడు విధముల ఆయుధం. ఇంకా ఎందుకు సాతాను ఎన్ని స్వభావం చెందిన వాడు అయితే నీ ఎందుకు భయపడనుకున్నారు? నీకు ఒక శక్తి ఉంది, ఆయుధం ఉంది. ఎన్ని స్వభావం చెందిన బిడ్డ సాతాను ఉంటే భయపడడానికి అవసరం లేదు. శక్తి శక్తి కాదు. లోకసువార్త 24:49 పైనుండి శక్తి ధరించుకో. అవునా? చదవండి త్వరగా త్వరగా, నా తోడుగా రావాలి. 24:49 ఇది ఎక్కడ ఉన్న శక్తి? ఇది పైనుండి. ఆమె అంటే ఈ పైరున్న శక్తి అని చెప్పడానికి ఉన్న కారణం సాతాను పైరునున్న దేవుడి శక్తి. ఆ శక్తి నీలో వారికి దిగాలి. ఈ దినం పైరున్న శక్తి కొత్త శరీరానికి మనకు స్వయంగా ఏం లేదు, శక్తి లేదు. బైబిల్ ఎలాగో చెప్తున్నారు. రోమాపత్రి 5:6 వాక్యములు చదివితే మనం బలహీనుడిగా ఉండినప్పుడు మనము స్వయంగా మనకేముంది బలహీనతగా ఉన్నాం. స్తోత్రం. అంటే మనకు స్వయంగా బలం లేదు కానీ పైనున్న శక్తి నీలోనికి దిగిన మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఆ శక్తి కుటుంబంలో దిగిన శక్తి ఎక్కువ
పైన దేవుడి శక్తి, కిందకి సాతాను స్వభావం, తాను కిందకి ఆయుధం. సంగము ఆయుధం ధరించుకొని శక్తిలో నిలబడండి. నీకు శక్తి ఉంది, ఆయుధం ఉంది, ఇంకేంటికి భయపడుతున్నా? చాలా విశ్వాసం ఈ రోజు నిరాశ తల్లి కూర్చున్నారు, చాలా మంది వేదనతో కూర్చున్నారు. అమ్మా నీకు శక్తి ఉంది, పైన ఆయుధాలు ఉంది. ఈ రెండు పవర్ నీ చేతులున్నప్పుడు నీ మౌనంగా కూర్చోవడం, నీ కట్టుగా నిలబడి స్వభావం. తోడుగా ఉన్నప్పుడు జారిపోయారు విశ్వాసం శిష్యులు. తోడుగా ఉన్నప్పుడు శిష్యులు ఏమైంది? అది ఎదిగిన దేవుడు చెప్పారు, ఇంకా తోడుగా ఉన్నవాడు ఉంటే నీ నిలబడదు సరి. దాన్ని బట్టి నీ లోపలికి ఒక శక్తి కలిగింది. రెండు కొన్ని పత్రిక 4:7 ఆ శక్తి గురించి వినండి. ఆ 2 కొరింథీయుల 4:7 ఆ పైన బలాధిక్యము Come on.
శక్తిని పోషిస్తున్నాడు. Check it out.
వ్యాఖ్యానం చేయవచ్చు. అది ఇప్పుడు చెప్పారు, ఈ రోజు చెప్పారు, దొంగ పరలోకం స్వతంత్రించుకున్నారు. ఏ హలో ఇంకా యేసు కుమారుని స్తోత్రం, మరి స్తోత్రం చెప్పాలి. యేసుతోడ చనిపోయిన దొంగ బాప్తిసం పొందారా? ఎవరు చెప్పండి? వాక్యానుసారంగా అయితే పొందారు. ఏ బాప్తిసం అర్థం ఏమంటే యేసు తోడుగా చనిపోవాలి, అవును కదా? యేసు తోడుగా పాత పెట్టాలి, యేసు తోడుగా అయింది కదా, యేసు తోడుగా అర్థమావలేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన అర్థమేమనగా, దేవునికి స్తోత్రం. ఈ దినములో ఒక అభిషేక శక్తి సంగముడిని మీదకి దిగాలి. మొత్తం చెప్పి ఆయన బాప్టిజం ఇచ్చారు. వేరే బట్టలు లేదు, ఒక్క బట్టలతోని ఆయన నీటిని ముడిగి అతనికి చేసింది బాప్టిజం ఇచ్చింది. బయటికి వచ్చినప్పుడు బట్టలు మొత్తం ఏమైంది? తడిచిపోయింది. సోదరం, మనం అయితే మంత్రి కాదా ఎవరు నపుంసకుడు మంత్రి కాదా? ఫిలిపియన్స్ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? నాలుగు. మంత్రికి చూసుకుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు చూసు. అయ్యా నాకు నాలుగు వారికి ఏం చేయాలి? ఉద్యోగం ఏదైనా ఇవ్వచ్చా అంటే అడగచ్చు. మనమే అంటారా ఏది పోసు పని ముగించి పోయింది. బాప్తిసం ఇచ్చారు, అది రథం మీద ఏం చేశారు? ఎక్కడో ప్రయాణం చేశారు. ఇంకా పాస్టర్ గారికి ఎక్కించడానికి ఎవడ లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పీపీఎస్ గారికి ఏం చేశారు? హలో, ఇక్కడ మీకు చెప్పకూడదు. ఆలోచన పిలిపోసండి చెప్పారు. అప్పుడు సమరియాలు పిలిపోసి ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సమరియా దేశంలో పెద్ద పేదరితం జరుగుతున్నారు. ఆత్మలు రక్షింపబడుతున్నారు. చాలా మంది మారు మనసు పొందుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు అక్కడ నుండి మీ అక్కడికి వెళ్ళాలి. అయ్యా ఇక్కడ పైకి ఆత్మీయ విడుదల జరిగినప్పుడు ఈ సంగతి వదిలిసి అక్కడికి వెళ్ళగలుగుతాయి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని ఎదుమని చెప్పారు. అప్పుడు ఆ స్థలముల పేరు ఏమంటే తెలుసా? ఏ స్థలం? పిలిపోస్ వెళ్ళిన చోట పేరండి గస. ఇదే చోటలో సాంసన ఏడు తల మీద ఉన్న ఏడు వెంట్రుకలు ఏం చేశారు? నరికిన చోటే అది. స్తోత్రం. ఇదిని ముందుకుని అభిషక్తుడే తలగలుకుంటా తల మీద ఉన్న ఏడు జటలు ఏం చేశారు? కత్తిరికతో కట్టి చేసి శక్తి కూలిపోయిన చోట అక్కడికి పౌలు ఫిలిప్పీయులకు వెళ్ళినప్పుడు ఎక్కడ శక్తి కూలిపోయిందో అక్కడ ఆత్మశక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందని తెలుసా నీకు? ఆత్మశక్తి వచ్చి పీలిపోస్ గారికి ఏం చేశారు? ఈ ఆరాధన మధ్యలో కొందరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడానికి రెడీగా ఉంటే నీ సిద్ధంగా ఉంటే నీ ఆత్మ పట్టుకొని వేస్తుంది. ఈ స్థితి నుండి ఆత్మని చెప్పుతుంది, ఈ వేట నుండి దేవుడు ఆత్మని చెప్పుతుంది, ఈ సమస్య నుండి దేవుడు ఆత్మని చెప్పి భూమి మీద ఉన్న సంబంధం విడిచిపెట్టారు. వచ్చినప్పుడు నడిచి వచ్చి పీలిపోతే పీలిపోసగాలి.
సువార్త ప్రకటించినప్పుడు రథమనికి వచ్చేది. స్తోత్రం. సువార్త ముగించిన తర్వాత పైన ఆత్మే వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వేరే చోటికి ఆత్మ తీసుకొని వెళ్ళలేదు. స్తోత్రం. స్తోత్రం. ఈ దినమున సంగమతగా మారిపోవాలి. ఆత్మ ఆత్మ చెప్పినట్టుగా ప్రయాణ కొనసాగించాడు. సరిగా మన సంగపడలేదు. ఇప్పుడు వరే అనుభవించలేదు. గెలవ ఉంది. ఈ రోజు ఎలాగ నిన్ను కొట్టాలి. ఎలాగ నిన్ను మెల్ల కొట్టిన కాదు, సరిగా కొట్టిస్తుంటే ఇక్కడ నుండి నిన్ను అక్కడికి తోసి విసరుస్తాడామే. పరిశుద్ధం సరిగా కొట్టినే అనుకో. పరిశుద్ధాలు దేవుడు సరిగా దిగినాయి అనుకో. నీ కూచిన చోట నుంచి పరిశుద్ధాలు దేవుడు తీసివేసి ఓ ఆయన పని దేవుడు ఆరాధనకి. అవునా? లోకసువార్త 18 మొదటి వరకు చదవద్దు మీకు అందరికి. ఎలాగ ప్రార్థన చేయాలి? విస్కగా. కొందరికి విస్కగా ప్రార్థనకి రావడానికి విసుగే. ఉపవాస ప్రార్థన రావడానికి విసుగే. సువార్తకి రావడానికి అది కారణం ఏమంటే తెలుసా? ఆ విసుకొచ్చాను కాబట్టి నీ వెనక అవుతున్నారు. నేను ముందుకు పరిశుద్ధాలను తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈ రోజు కొందరికి ఆత్మ ముందుకు కొనసాగించడానికి ఇప్పుడు నీ వెనక స్థితి ఉంది. స్థితి మార్చే నిన్ను, స్థితి మార్చి నిన్ను. సంఖ్యలో నీటిని ముడిగినప్పుడు ఆయన సొంత శక్తి మొత్తం ఏమైంది? ఇప్పుడు ఎవరి శక్తి? ఆ నీళ్ళు ఎక్కడ వెళ్తున్నారో ఆ శక్తిని ప్రయాణం చేసుకున్నారు. కొందరు ఇప్పుడు కూడా ఎలాగా ప్రయాణం? ఆ శక్తి ఈరోజు ఏం చేయాలి? ఆత్మశక్తిలోకి దిగట్టు. ఆత్మశక్తి దిగిన అనుకో నీ శక్తి మార్పు. స్తోత్రం. ఆమేన్. ఈ శక్తి పొందుకోవాలి. పౌలు గారు తిమోతియోసు గారికి చెప్పిన ఒక మాటే ఉంది. 2 తిమోతియోసు 2:1 నా కుమారుడా క్రీస్తు వేసినందు ఎదగావాలి అని ఎవరికి చెబుతున్నారు? కుమారుడా అంటే అంటే కుమార్తె లేదని అంటే అండర్స్టుడ్ అని. అది లోపల ఎవరుంది? కుమార్తె కూడా ఉంది. అందుకని దేవుడు పెడతారా క్రీస్తు వేసినందు నీ అని చేయాలి. బలవంతుడిగా మారాలి. స్తోత్రం. ఒక బలం నీ వారికి రావాలి. బలం వస్తే నీవు మారిపోతుంది. స్తోత్రం కలిగి ఎందుకు బలం? యెషయా గ్రంథము 40:31 చదివితే యెహోవాకి ఎదురు చూచిన వాడు వారు పక్షి రాజవాలే రెక్కలు చాపి పరిగెత్తుదురు. శక్తి పొందాలి పైకి ఎదురడానికి. ఎందుకు శక్తి పొందాలి? నడవడానికి. ముళ్ళు రాళ్ళు ఉన్న చోట్లను నడవడానికి శక్తి పొందుతో ఈ నిలబడి శక్తి పొందాలి. నీ పైకి ఎగరాలి. ఈ భూమిని సంచరించినప్పుడు సమస్య మీద మట్టి మట్టి నడవడానికి.
వినడానికి శక్తి కావాలి. ఈ లోయలను సంచరించడానికి కూడా శక్తి పొందుకోవాలి. సోత్రం శక్తి ఉంటే నిన్ను నటిపిస్తుంది. సౌలు ఏమండి శక్తి పొందిన అందకంద ఏమైంది వదిలిపబడింది. సోత్రం నేను కూడా చెప్పిన అపోస్తలుల 9:22 మీకు అందరికి తెలుసు అండి. సోత్రం సౌలు చదవండి మీకు స్తోత్రం. అయితే సౌలు అని ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కు లో కాపురం ఉన్న యూదులను కలవరపరిచేను. అందకంద పైన చూడు మరి ఎక్కువగా బలపడి బలపడేది. స్తోత్రం బలపడితే క్రీస్తుని నీ ప్రకటిస్తుంది. నీలో రావాలి. పౌలు మీదకి దేవుడి శక్తి దిగారు. స్తోత్రం అప్పుడు వరకున్న శక్తి ఏదంటే తెలుసా? అది సమాజంలో ఉన్న శక్తి. అప్పుడు వరకున్న శక్తి ఎప్పుడు యేసయ్య గురించి దర్శనము పొందుకున్నారో కింద పడిందో ఆ సమాధి ఎప్పుడు శక్తి మారి దేవుడి శక్తి ఆదిలోకి దిగారు. ఈ దినములు దేవుడి శక్తి నీలోనికి దిగట. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఇప్పుడో పొందుకున్నారు శక్తి. ఇప్పుడు గట్టిగా ఏదైనా పాట పాడితే గట్టిగా అల్లెలు చెప్తే గట్టిగా కప్పండి కొట్టే అప్పుడు కొంచెం కూపుతుంది మళ్ళీ పోగదు. అర్థం ఏమంటే కనెక్షన్ ఏమైంది కనెక్షన్ పోయింది. ఈ రోజు పరిశుద్ధాల మీద కనెక్షన్ వాడి సంబంధపడ్డ కనుషులకి సంబంధ పట్టిన దేవుడి బిడ్డలు అంతకంద శక్తి పొందుతున్నారు. ప్రతి దినముల శక్తితో నింపుకొని ప్రయాణ కొనసాగిస్తుంది. దేవుడికి స్వాతంత్రం కలిగింది. శక్తి పొందిన దేవుడి బిడ్డలకు చూసినప్పుడు వారు చెప్పారంటే స్తోత్రం భూలోకములకి చేసిన వారట. ఆత్మశక్తి దిగినాయి అనుకో తల కిందగా మారుతుంది. భూలోకం మాత్రం కాదు నీ జీవితం కూడా తల కిందగా మారిపోతుంది. స్తోత్రం కలిగిన ఈ శక్తి దిగలేకపోతే ఏమవుతున్నారు ఎంటిన పరిస్థితి. అవును కదా ఎస్యా గ్రంథంలో వాక్యం ఉందండి దేవునికి స్తోత్రం. అది కూడా మీరు చూడండి నేను చెప్పిన మాట. స్తోత్రం యెషయా గ్రంథము 32:15 వాక్యం.32:15 14 చదువురా. జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో తుప్పలను పళ్ళు రాకాసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడు. స్తోత్రం పైనుండి ఆత్మ విడవబడే వరకు స్తోత్రం మార్గానికి ఎటారి నీ తెలుగులో ఉందని తెలియదు. అది అడవి కాదు ఎడారి ఏమవుతుంది. స్తోత్రం చూడండి చదవండి. నగరి విడవబడును జన సమూహముల పట్టణము విడవబడును కొండయు కాపుల గోపురమును ఎల్ల కాలము
గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లగును, చోట్లగాను మందలమై భూమి గాను ఉండును. అరణ్యములు అరణ్యము ఆత్మశక్తి దిగితే అంటే స్పిరిట్ ఇస్ పోర్డ్ అవుట్ అపాన్ ద హై ద విల్డర్నెస్ షల్ బికమ్ ద ఫర్టైల్ ఫీల్డ్ ద ఫర్టైల్ ఫీల్డ్ ఇస్ వాల్యూడ్ యాజ్ ఎ ఫారెస్ట్ ఆమేన్ పైనుండి ఆత్మశక్తి దిగితే అరణ్యం ఏమవుతుంది పొలమిచ్చిన సరక మారుతుందండి నీ ఎడారి జీవిత ఈ రోజుకి విరామం అవుతుంది నీ ఎడారి జీవితం స్తోత్రం అన్ని ఎట్టిపోయిన పరిస్థితి అన్ని ఎట్టిపోయిన స్థితి ప్రార్థనలు ఎట్టిపోయాను ఆరాధనలు ఎట్టిపోయాను ఏది ఎట్టిపోయిన పరిస్థితి పూర్తి ఆత్మశక్తి ఎండిపోయిన చోట పై నుండి ఆత్మశక్తి దిగితే పదవన్న భూమిగా నీ జీవిత భాగపడి నిన్ను చూచేవారు నిన్ను నిందించి చూచుచు ఇట్లు తలపోయుదురు భూమిని కంపింప చేసి రాజ్యమును వణికించు వాడు ఇతడేనా లోకమును అడవిగా లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడే అంటే భూమికి ఏం చేశారు ఇప్పుడు ఆయనంగా చేసిన వాడు ఎవడు ఆయనే ఎవరు ఆయనంటే సాతానండి ఇప్పుడు నీ జీవితం ఎడారిగా చేయిన వాడు సాతాన్ మంచి భూమిగా మారకుండా మంచి ఫలంగా ఉత్పన్నకుండా మంచి ఆత్మీయంగా ఎదగకుండా మంచి ఆరాధన ఎదగకుండా నీ జీవితం నీ కుటుంబం ఎటారిగా మార్చిన వాడు సాతాని శక్తి ఆదిని పై మీదకి ఆత్మశక్తి పై నుండి శక్తి దిగితే ఎడారి దినములు మారుతుంది ఎడారి వంటి జీవితం మారి పంట పోసిన భూమిగా నీ మారబోతున్నా పంట పండించిన భూమిగా నీ మారుతుంది కానీ నీ ఎడారి జీవితం మారాలి నీ ఎడారి జీవితం మారాలి ఇది చూసినప్పుడు నీ నిరాశ పడుతున్నావు నీ నిరాశ పడకూడదు ఆత్మశక్తి దిగితే చాలు అని ఎడారి మారుతుంది ఎడారి వంటి జీవితం మారి పంట పంట పోసిన భూమిగా అందం కలిగిన భూమిగా నీ జీవితం మారడానికి సమయమైంది ఒక్క చాచ ఆత్మకి ఆత్మ దిగడానికి నీ జీవితం చివరి వాక్యం చదివి నా మాట ముగిస్తున్నారు స్తోత్రం స్తోత్రం న్యాయాధిపతుల పుస్తకం 16:28 అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిప్పీయులను బొక్కమారి దండించి పగ
తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు ఆ గుడికి ఆధారంగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతనును ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిప్పీయులను చంపుదుముగా చనిపోదుముగా అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో నున్న జనులందరి మీదను పడెను. సాంసన్ ఇప్పుడు ఎలాగో కూర్చున్నాడు, రెండు కన్ను పోయింది. ఇప్పుడు కూడా చాలా మంది ఎలాగో కూర్చున్నారండి, గుడ్డివాడిగా కన్ను ఉంది చూడలేని పరిస్థితి, ఆత్మీయ దృష్టి పోయింది. ఏమండి రెండు తలలు ఉన్న వెంట్రుకలు ఏడు జడలు ఏమైంది, కత్రింపబడింది, శక్తి పోయింది. చెయ్య కాలు బంధింపబడింది. స్తోత్రం. ఆమెన్ ఆమెన్. చెయ్య కాలు ఏమైంది, బంధింపబడింది. స్తోత్రం. ఒక దినమున ఫిలిస్తీయులకు ఎదురే సాంసన్ అంటే భయం పుట్టినవాడు, ఎవరు కూడా సాంసన్కి ఎదురుగా నిలబడలేని వాడు. ఇప్పుడు సాంసన్ ఏమైంది, జంబు రాజా జంబు, ఆడు రాజా ఆడు అని కోతికి చెప్పినప్పుడు కోతి ఏం చేశాడు, జంబుతున్నారు. కోతి కోతి చంపడానికి కారణం అండి, నడివిని కట్టున్న కారణం. సాతానుని ఆడుకున్నారు కారణం ఏదో కట్టు. నీలోనే ఈరోజు ఆడుకున్న దేవుడు బిడ్డ సాంసన్ చేసినట్టుగా ఒక్కసారి దేవునికి మొరపెట్టొచ్చా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయమని చెప్పొచ్చారా. రాయగల సంఘం ఈ రోజు ఒక కన్నీరుతోని ఒక ఏడుపుతోని దేవుడి తండ్రిలో ప్రార్థన చెయ్య. నన్ను ఒకసారి సాతాన్ చెప్పారు కన్ను పోయిందిరా, చెయ్యి కాలు కట్టిందిరా, తలలున్న వెంట్రుకలే చేశారు, ఏడు జడలు, ఇది ఛాన్స్ నో ఛాన్స్. సాంసన్ దేవుడి సన్నిధిలో ఆ విన్నపం చేశారు, ప్రార్థన చేశారు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తుమని ఆ బిడ్డ ప్రార్థన చేయనప్పుడు సాతాను ఏడు జడలు కట్టి చేశాడు. ఆ కట్టి చేయిన జడ మళ్ళీ మొలవడానికి ప్రారంభించారు. ఈరోజు నాకు తెలియదు కొందరి తల మీద కట్టి చేసిన శక్తి ఈరోజు మాత్రం నీ శరీర లోయకి Come on.
పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాయల సంఘములకి చెప్పిన మాట మనసు మనసు కలవకుండా ఏర్పరిచిన అందరూ శక్తి ఈ రోజు శరీరం ఎదుగుతున్నది. మనస్సు కలవకుండా మనసు కలవకుండా మక్కలు మనసు కలవకుండా ఐక్యత అందరూ శక్తిలో Yes.
మీ చేతిలో మీ కానుకలు పట్టుకుందాం, ప్రార్థన చేయడం కలుగుతాం. అందరూ చేతిలో కానుకలు పట్టుకోండి.